తెలుసా, ఆటోలా టర్నింగ్ అవగానే మన దేవుడి గురుగారు, అంతా దేవుడిది, దేవుడు అనుగ్రహిస్తే ఇవాళ ఆటో మీద 1000 సంపాదిస్తా, లేకపోతే 100 సంపాదిస్తా. అది చూడు, ఇప్పుడు ఈ బుద్ధి సామాన్య హిందువుకు ఉంటుంది, బాగా బలిసిన హిందువుకు ఉండదు. మరి స్నానం చేయడు, తిట్టకూడదు. కానీ ఇప్పుడు రైల్లో ఒక అతను నా ఎదురుగా, ఇంకొక అతను నా పక్కన, ఒరే ఏదన్నా చదువుకుందామరా అన్న. ఒకడైతే చాలా పెద్ద కులం, అంటే ఇంకోళ్ళు ఎవరో, ఓకే అతను మాన్సారి, ఒకటి శాఖారి, ఇద్దరు చదువుకుందామంటే స్నానం చేయలేదు గురువు గారు, వద్దు అన్న. నేను 2 స్నానాలు చేసి వచ్చాను రైల్లో, 2 రోజుల నుంచి స్నానం చేయలేదంటాను. అవకాశం ఉంది మంచి, అక్కడ రైల్లో షవర్ కూడా ఇచ్చాడు, నీకు బద్ధకం. నేనేం చేయాలి మరి, నేనే చదువుకున్నాను, నేనేం మాన్నాం, చదువుకున్నాను అని చెప్తున్నాను. నువ్వు స్నానం చేయడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇచ్చాడు కదా అతను. ఎవరు నిన్న ఎవడ వెళ్ళమన్నాడు ఇక్కడ నుంచో? ఇకని చెప్పాము ఎలాగని గతగతలో. సో అందుకని ఎవరైనా సరే తినాలంటే స్నానం చేయాలి, అవకాశం ఉన్నప్పుడు, లేనప్పుడు మనం ఏం చేయాలి? స్నానం చేసే తినాలి. ఇతనికి ఎంత నియమం ఉంది, బొట్టు పెట్టుకోకపోతే బయటకు రాలి. వాళ్ళ అమ్మ నాన్నకి మాట ఇచ్చారు కదా కదా కదా, అది ఉండాలా వద్దా? ఇంకేత జ్ఞానం, నువ్వు నెమ్మదిగా భగవద్గీత తీసి చదువు, నేనా భగవద్గీత నెమ్మదిగా రోజు ఒక 10 నిమిషాలు చదివితే నాయనా నీలాంటి వాడికి చాలా తొందరగా సార్థకత వస్తుంది. ఓకే, ఇంట్లో అందరికి పెట్టి అందరు చెప్పన్నానా, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. బృందావన ధామ్కి, బృందావన విహారీ లాలకి, శిల ప్రభుపాదకి, శ్రీమద్ భగవద్గీతకి గోవిందా.